ఆ నవీన్ ఎవరో నాకు తెలియదు సార్. తానే పరిగెత్తుకుంటూ నా కార్ కిందకి వచ్చి పడ్డాడు సార్. దిశ మిస్ అయిన రోజు వాడు మీ ఇంటికి వచ్చాడని మీ వాచ్మ్యాన్ చెప్తుంటే తెలీదంటావేంట్రా సార్? నేను నిజం చెప్తున్నాను సార్, తన ముఖం కూడా నా జీవితంలో ఎప్పుడు చూడలేదు సార్. సార్, ఇప్పుడు నా వైఫ్ని పికప్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను సార్. కావాలంటే ఇదిగో నేను బుక్ చేసిన టికెట్లు కూడా ఉన్నాయి, చూడండి మీరే. చూడండి ప్లీజ్, ప్లీజ్ సార్. వాట్, దానికి అతను వదిలేశారా? ఈ రోజుల్లో టికెట్ అనేది పెద్ద ఇష్యూ కాదు, దాన్ని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు కదా. అతను చెప్పింది నిజం, అతనికి ఏ సంబంధం లేదు. ఓకే, మదన్ కాకపోతే చిన్న, డెఫినెట్గా రెండో వాడు ఉన్నాడు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఈ కేసును క్లోజ్ చేసేసాం, మళ్ళీ ఏదో కథ చెప్పి కేసు మొదటికి తీసుకురా. మాకు ఇది ఒకటే కాదు, చాలా కేసులు ఉన్నాయి. కేసు క్లోజ్ చేశారా? ఎలా చేస్తారు? చనిపోయిన నవీన్కి దిశాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? చిన్న నిరికించాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ తెలియకుండా వాడే చేశాడని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? కేసు ఎలా క్లోజ్ చేస్తారు సార్? వాళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ చేసింది మాత్రం వాడే. చిన్న ప్రోలోక్ రాగానే స్టేట్మెంట్ తీసుకుంటాం, సరేనా? ఈ లోపు మా పనులు మమ్మల్ని చేసుకొని ప్లీజ్ మమ్మల్ని తప్పొద్దు. రమణ, ఇతను బయటికి పంపించు. కేసు మీకు క్లోజ్ అయి ఉండొచ్చు, నాకు కాదు. ఇతను నేను ఎప్పుడు చూడలేదు. దిశ నాకు డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్, ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకునేది. సో నాకు తెలిసి దిశ కూడా ఇతను ఎవరో తెలియదు. మరి పోలీసులేమో అతనే చేశాడని తేల్చేశారు, కేసు కూడా క్లోజ్ చేశారు. కానీ ఇతనికి మీ ఇంటికి వచ్చి దిశాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? మేబీ ఇతనికి ఎవరికైనా హెల్ప్ చేసి ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా నవీన్తో పాటు రెండో వాడు ఉన్నాడనే అనుమానం. కానీ ఎవరే ఉండొచ్చు. చిన్న ఎందుకు కాకూడదు? చిన్నకి నవీన్కి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు, దిశ మొబైల్కి వచ్చిన మెసేజ్ కూడా చిన్న నెంబర్ నుండి రాలేదంట. అంటే నువ్వు పోలీసులు చెప్తున్నది నమ్ముతున్నావా? చిన్న ఒక పొలిటీషియన్ కొడుకు, వీళ్ళు పోలీసులు, వాళ్ళు వాళ్ళు ఒకటి. సో చిన్నాన్ని తప్పించడానికే పోలీసులు ఇదంతా చేస్తుండొచ్చు కదా. సరిగ్గా ఆలోచించారు వింద. ఎక్స్క్యూజ్ మీ, హలో. ఎస్ సార్. ఓకే, ఐల్ సెండ్ మై రెజ్యూమ్. షూర్, యా, ఐల్ అప్డేట్. థ్యాంక్ యూ. నీకోసం ఇలా తయారయ్యావేంట్రా? ర్యాంక్ స్టూడెంట్ రా నువ్వు. నువ్వేంటి ఇలా తాగి పడిపోవడం ఏంటి? అసలు మీ అమ్మ నాన్న ఎన్ని ఆశలు పెట్టుకున్నారు నీ మీద? నువ్వెంత ఏడ్చినా అమ్మాయి రాదురా. అయినా నీ మనసులో మాట అప్పుడే చెప్పుండాల్సింది.
ఇప్పుడు తనకి పెళ్ళై 6 నెలలు అయిపోయింది. ప్లీజ్ మూవ్ ఆన్ రా. లే పద రూమ్కి వెళ్దాం పద. లే అల్రా ఎంజాయ్ చెయ్యి. లోపలికి వెళ్ళు. పెళ్లి చేసుకున్న అంతా దీనికోసమే. దీనికి ఎందుకంత బాధపడుతున్నా? లైట్ ఆఫ్ చేయి. నీ గర్ల్ ఫ్రెండ్ కి నాకు తేడానే ఉండదు. చేత కాని వాడిలా ఉంటే ఆ అమ్మాయికే కాదు ఏ అమ్మాయికి నచ్చవు. నీ వల్ల కాదంటే నీ ఫ్రెండ్ని పంపించు. నాకెందుకు టైం వేస్ట్? నాకు దిశ కావాలరా, తను తీసుకొచ్చేద్దాం. అవసరమైతే తను ముగ్గురు కూడా వేసేద్దాం. దిశ సింగిల్గా దొరికితే చాలరా, తీసుకెళ్ళిపోవడం చాలా ఈజీ. తీసుకెళ్ళిపోతాం సరేరా, కానీ ఈ విషయం బయటపడకుండా ఎన్ని రోజులను దాచగలం? దాచాల్సిన అవసరం లేదు. ఈ కింద వేరే వాళ్ళు చేశారని నమ్మిస్తే? ఎవరు? చిన్న చేశాడని చాలా ఈజీగా నమ్మించవచ్చు. చిన్నయ్య కిడ్నాప్ చేశాడని దిశ హస్బెండ్కి హింట్ ఇస్తాం. దిశ హస్బెండ్ దిశ కోసం చిన్న దగ్గరికి వెళ్తాడు. చిన్న గురించి తెలిసిందే కదా, ఇద్దరిలో ఒక్కళ్ళే మిగులుతారు, ఇంకొళ్ళు చేయలికెళ్తారు. నాకు దిశకి మధ్యలో లైన్ క్లియర్ అవుతుంది. ఒకే దెబ్బకి రెండు పెట్టలు. ఎలా ఉంది? Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.